నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు పూజ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, PUJA POOJA రెండింటి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ డిఫెక్ట్ పేర్లో 4 అక్షరాలు. 4 అక్షరాల్లో ఎవరి పేరున్నా రాహు ప్రభావం. సో అమృతం దొరికినప్పుడు రాహు కేతు దేవతల రూపంలో వెళ్ళి అమృతం తాగేసినప్పుడు, తాగుతున్నప్పుడు విష్ణుమూర్తి శంఖుచక్రంతో రాహు కేతు గొంతులు కోసేస్తే అమృతం దిగేసింది గొంతు లోపలికి, సావర వాళ్ళు. సో ఈ రాహుని కేతుని దేవతల్లో పెట్టుకున్నారు, మీరు దేవతలు అయిపోయారని. బట్ ఈయన ఎక్కువ రాక్షసపు ఆ లక్షణాలు పోలే. సో 4 అక్షరాలు ఎవరన్నా కష్టాలు, రామ అన్న, సీత అన్న, రాజా అన్న, రాజు అన్న, గిరి అన్న, సూరి అన్న, రవి అన్న. మోస్ట్ డేంజరస్ రవి, అర్లీ డెత్ ఉంటుంది. తేజ, సో రవిలు ఎంతమంది రవిలు యాక్సిడెంట్ చనిపోవడం నేను రోజు చూస్తూనే ఉన్నా. తేజాలు అంతే, కోపం ఎక్కువ ఉంటుంది తేజాలకి, సక్సెస్ తక్కువ. అందుకే రామ్ చరణ్ తేజ అని తేజ పెరికేమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది నాన్నగారు. సో పూజాలో 4 లెటర్స్ ఫస్ట్ డిఫెక్ట్, ఇక్కడ పి అంటే 8611 16వ నంబర్. సో 4 అక్షరాలు ఉండడం ఫస్ట్ డిఫెక్ట్, 16వ నంబర్ సూర్యుడు శుక్రుడు కలయిక. సో లేచి పడిపోతారు. సో 10th వరకు టాప్లో ఉంటారు, ఇంటర్ వరకు కాలేజ్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఉంటారు, డిగ్రీలో బీటెక్లో బ్యాక్లాగ్స్ సబ్జెక్ట్స్ పెండింగు, చదవలేము మా వల్ల కాదు, లేదా పడిపోయేది ఆరోగ్యంలో ఉండొచ్చు, లేదా నిజంగానే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, పెళ్ళైనాక భార్యాభర్తలకి కొట్టాటలు రావచ్చు. ఈ సమ్ ఎనీథింగ్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ విన్ హెల్త్ వెల్త్ ఆర్ రిలేషన్ ఇస్ ఫర్ ష్యూర్. సో ఇది చాల్డియన్ సిస్టమ్. కమింగ్ టు పైథాగరస్ సిస్టమ్, 12వ నంబర్. 12 అనేది ఒక మనిషిని కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి. సో జీవితం అంతా ఉల్టా, ఏది కోరుకున్నా ఉల్టానే. కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు, అత్తింట్లో ఉండాలంటే పుట్టింట్లో ఉండాలి, డబ్బుల్లో ఉండాలంటే అప్పుల్లో ఉండాలి, ఏది అన్నా కోరుకో. 12లో రివర్స్ విక్టిమ్ హ్యాంగ్డ్ మ్యాన్. సో పియూజేఏలో 12 నంబర్ 16 నంబర్ రెండు డిఫెక్ట్స్ ఉన్నాయి. 4 అక్షరాల్లో పేరు రాహు. రాహు చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇప్పిస్తాడు. సోని POOJA 5 అక్షరాలు కదా, ఇదన్నా బాగుందా? సో POOJA ఇట్లా కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది కూడా వివరిస్తాను. సో 7 6 6 1 1 ఇక్కడ ఓవల్స్ తీసుకుంటే 6 6 1 13 ఓవల్స్, డెత్ నంబర్ 13 19 20 21. సో 21లో 7 8 8 ఓవల్స్, 13 కాన్సనెంట్స్. ఈ 13 ఎక్కడొచ్చినా కూడా అర్లీ డెత్ ఉంటుంది, సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్స్ భార్య ఏదన్నా భర్త ఒప్పుకోడు, భర్త ఏమన్నా భార్య ఒప్పుకోదు. సో మొండి పట్టుదల, చెడిపోవడానికే పాడైపోవడానికే ఈ 13 నంబర్ పట్టుదల. సో కష్టం ఉంటుంది, ఫలితం ఉండదు, హెల్త్ బాగుండదు, డబ్బు ఉండదు, అండ్ అర్లీ డెత్ బికాస్ ఆఫ్ 13 నంబర్.
సో పైత చైల్డ్ సిస్టమ్ కూడా చూద్దాం. సో పియుజేఏలో 12, 16, పిఓఓజేఏలో 13 నంబర్. ఫిఫ్టీన్, 22, 23, 24, 24లో 14 and 10. సో ఇక్కడ రాంగ్ నంబర్స్ లేవు. ఈ 24 వల్ల, 24 అంటే 6, శుక్రుడు వల్ల డబ్బు సంపాదిస్తారు, లేస్తారు, మంచి పొజిషన్కి వెళ్తారు. బట్ ఆ 13 నంబర్ వల్ల తొందరగా లైఫ్ని ఎండ్ చేసుకుంటారు. ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్లో డబ్బు ఉంది, 24 మనీ, ఎంజాయ్మెంట్, ట్రావెల్, లవ్, రొమాన్స్, ఎక్కడ కావాలంటే అక్కడ ట్రావెల్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా 13 వల్ల అన్హ్యాపీ ఎండింగ్ కూడా ఉంది పిఓఓజేఏలో. సో మీ పేరు పియుజేఏ అయినా పిఓఓజేఏ అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఈ పూజలు పియుజేఏ పిఓఓజేఏ పూజలే కాదండి, ప్రోగ్రామ్ చూస్తున్న ఎవరైనా సరే చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12 నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13 నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్సమ్ టైప్, పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఏ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688 168 9199 1 3 7 8 9 1 9 9 1 3 7 8 9 1 9 9. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నాదర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.